सत्यपंडु रावणासुरुडु लांटी राम पंडुकी आंजनेय स्वामी लांटी तम्मुडै पुट्टावु सीतकी सायं चेयडं कोसं नुव्वु ई कोतिमूक अडरानि पाटलु पड्डारु एलागैतेने रावणासुरुडु ओडिपोयाडु आडिकि चेप्पंडि इंकेप्पुडु ई कांचनमालतो ड्रामा नाटकालु आडोद्दनि वस्ता सत्यपंडु रापंडु गम्मुरंडि पट्ट आकल नकलकला वंकर ताड़चेट्टु कल्लु तेरा कोबर नेल्लागवारु तीरा तेच्चेसर की ताकुंडने एल्लिपोयारेटंडि एल्लिपोलेदा नान्न सच्चन रोय अवुनु नुव्वु चच्चिपोयाव आ एटिदंता नेनु चेप्पनगा चेप्पकपोते नुव्वु निज्जंगा चस्ताव चेप्पिना चस्ताव ने सच्चिना ससनु अवतल ना कल्लु एटिंगु एल्लेदिरा आ अम्मायिनि रेवु दाटिंचालि कदा అందుకోసమని సత్యపండుగాడు పిత్తిగాడు చేసిన ప్లాన్ మీ పాపం మీరే పోతారు अवतल చూసనే తొంగన కోడి ఏ రేవు దాటలే ననవగా పండు దంట పొట్లనే ఉందా పండు తీసి మొలతార కింద కట్టుకో పండు వస్తనే టాటాయే పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు రపండు గుడ్ బై జై అవగోలమయ్య అప్రకొట్లగా తగ ఏయ్ నా పేరుకి గేదెలు నిర్తవరా ఊర్గణ మీ పేరుకి గేదెలు ఎందుకు నిర్తారు గేదెలు ఎక్కడ మీరు ఎక్కడ ఆ ఊర్గణ పొద్దున్న ట్యాంకుకు చచ్చిపోతానా चला నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని నేను చెప్పేది జాంగ్రి కంటే లడ్డు బాగుందని ఊతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 300 పోగొట్టేసుకున్నామండి ఊర్పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొవ్వుకుంటాము అన్నారు సరే అని ఇచ్చేశా అడమటేపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు సరే అని ఇచ్చేశా ఉత్తరం వైపున ఊరేట్టుకుంటాం అంటే ఇచ్చేశాను దక్షిణం వైపున మనుషులు చచ్చిపోతే కపెట్టాలి కదండి అందుకని వాళ్ళగాడికి ఇచ్చేశాను పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల ముక్క ఇందులో అగ్గిపేట్లగా అరకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి అది మాత్రం మనిషి ముక్కులు ఎట్టుకుంటాం ఏంటండి అది ఆలకే పడేసేయండి అల్లుడి గారు చూసుకుంటారు మనం ఏ కలుపు తీరుకు పోవాలి ఈరు మా పాలేరు గారండి తండాలండి నా పేరు సొట్టారి కూడా అండి ఇన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు నా నాన్న ఒరే నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెరగొట్టేలా ఉన్నావు హోటల్లోకి వెళ్ళి రెండు బొండాలు కొడి పెట్టరా యా ఊరుకోండి వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే రెండు బొండాలు లేమంటారండి ఎన్ని బొండాలు లేవాలో నాకు తెలదా పాలేరు నేనే మీరా राजमंडि नल्ल मंद सोंदुलो ओहो रासुलु रासुलु मिशन्लु भले वारे
వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ శాసనంలోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్లమందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇట పట్టు రాజమండ్రి నల్లమందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. అయితే చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైట్, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే, ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకొడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? చేతవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియమ్మ ఎన్న మాట కథ, ఎకరమా 2 ఎకరాల 500 ఎకరాల చెక్క పొంతమని చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవ కెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో దొరకొసుకుందరు కానీ ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెబెట్టి పేరుగ, ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా మన మాట కాదండు, నువ్వే కరెక్ట్. చెబెట్టి పేరు. మరి మేము వెళ్ళేస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు, మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి వెదవకు వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కొట్టు పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెదవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దెబ్బ పెట్టేస్తాను. ఏమి అనుకోకండి, ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయనే. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? ఆ నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధం కుదిరినట్టిరా, మెల్లిగా బొట్లో వేసాను. ఈ చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునరా బాబు, అది మహా చెవిటి పీనుగా పడు తినేసాడురా. యా ఊరికెళ్ళి ఎదవాలా, మీగా సామాన్ తట్టుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలగొట్టును గుడి చేసుకుని కలుపు తీరలో పోదాం. కలుపు తీరకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడు పిల్లల మీద బిందులోడు పెత్తనం లాగా ఊరోడు భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? బాలైటం చూడండి. అంకుల, ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీద వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఏ ఎవరు నువ్వు? ఆంటీ, నేనెవరో నీ ముగ్గురికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎత్తుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతావు. ఇక మీదట నీకంత లేదమ్మా. బిషప్ అంకుల్, ఫాలో మీ, నా బ్యాగ్ ఒట్రా. ఎత్తమా. అలా సోత్తా నిలబడతావుటే, దాన్ని మెడబట్టి బయటికి గెంటే. ఆంటీ, నలుగు పెడతానని రావేంటి? నిన్ను సంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో కొప్పి ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఇంకా అయిపోలేదు అమ్మా, పదనే.